అండి, వెల్కమ్ టు మై ఛానల్ రణదీప్ బ్లాగ్స్ అండి. మేము కాటేరమ్మ టెంపుల్ కి అయితే వచ్చాము. సో కాటేరమ్మ టెంపుల్ కి మేము వెళ్తున్నాము. సో ట్రావెలింగ్ బ్లాగ్ నేనైతే మొత్తం స్కిప్ చేశానండి. సో డైరెక్ట్ పాయింట్కి వస్తే, కాటేరమ్మ టెంపుల్ గురించి, దాని విశిష్టత గురించి మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి గూగుల్లో ఒకసారి. చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మీరైతే వెళ్ళండి. మా మీద నమ్మకం ఉంచి ఏ కోరిక కోరైనా మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడి భక్తుల నమ్మకము. సో మేము ట్రావెలింగ్లో అంతా చుట్టుపక్కల మొత్తం పూల చెట్లు చాలా బాగున్నాయి. సో మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇది మొత్తం మట్టి ఏరియా, సో ఎర్ర మన్ను ఉంటుంది కదా అలాంటి ఏరియా అండి. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సో మీరు వెళ్ళేది ఉంటే ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైం ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ వెళ్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఎండ అనేది ఉంది. ఈ టెంపుల్ 24 అవర్స్ ఓపెన్ చేసి ఉంటుంది. సో మీరు వెళ్ళాలి అనుకుంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం వెళ్ళండి. అలాగే అమావాస్య పౌర్ణమికి అయితే చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. సో రేపు ఉగాది ఫెస్టివల్ కదా, మీరు కూడా వెళ్ళి దర్శించుకోవాలని చిన్న కోరికతో నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంత తొందరలో. సో ఇక్కడ తీస్తున్నారు కదా నిమ్మకాయతో దిష్టి తీస్తారు. సో మీరు ఇష్టం ఉంటే తీయించుకోండి, లేదంటే అది మీ ఇష్టము. అక్కడ మీకు అమ్మవారు కనిపిస్తున్నారు కదా, అమ్మవారు మనకు కనిపించారు. మన ఎంట్రీ అంటే మర్రి చెట్టు కనిపించిన తర్వాత వెనక సైడ్ అమ్మవారు కనిపిస్తారు. ఇక్కడ ఒక హోమం లాగా ఉంది చూసారా, దీపం కుందిలాగా. అక్కడ అమ్మవారికి అన్ని యాగాలు అవన్నీ చేస్తారంట. కానీ ఆ యాగం చేసినప్పుడు అందులో నుండి పొగ అసలు బయటికే రాదంట. అందులో మిర్చి, ఉప్పు ఇలాంటివి చాలా వేస్తారంట అమావాస్య పౌర్ణమికి అలా పూజలు చేసినప్పుడు. కానీ పొగ అనేది రాదంట. సో ఇక్కడ మీకు తాళాలు కనిపిస్తున్నాయి కదా, మీ కోరిక వెంటనే తీరాలి అనే ఆశగా ఉంటే ఆ తాళాలది మీరు ట్రై చేయొచ్చు. సో మేమైతే చాలా వెయిట్ చేసాము, లైన్ చాలా పెద్దగా ఉంది. ఈ లైన్ ఎందుకంటే అమ్మవారి దర్శనం కోసము, అండ్ అక్కడ వాళ్ళు కడుతున్నారు చూడండి ముడుపులు. సో మీరు ముడుపులు కట్టే ముందు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇక్కడ అక్కడ ఒక చెట్టు మర్రి వేరు ఉంది. సో దానికి తాకాలి ఖచ్చితంగా. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఏంటి అని ఆలోచించద్దు, ఇవన్నీ వాళ్ళ కోరికలు. పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు, జాబ్ కావాల్సిన వాళ్ళు, అప్పులు తీరాలనుకునే వాళ్ళు, వాళ్ళ బిజినెస్ ఐడి కార్డ్స్, అలాగే ట్రీట్మెంట్ కోసం మెడిసిన్ వాడిన వాళ్ళు, రోగాలు నయాలు కావాలని అలా చాలా పెట్టారు. సో చూడండి ఎంత క్లియర్గా, అసలు ఎంత భక్తి ఉందో అసలు అక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది. సో బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి. నేను ఇంత నమ్మకంగా అయితే నేను ఎక్కడ చూడలేదు. మన తెలంగాణలో కూడా ఇంత నేను ఎక్కడ ఇలాంటి కోరికలు తీర్చే అమ్మవారి టెంపుల్ ఉందని నాకు ఇంతవరకు తెలీదు. సో నేను 50 రూపీస్ మా మేడం ఇచ్చారు. సో అందుకోసం అనేసి వాళ్ళిద్దరికీ సంతానం కలగాలని కోరిక అయితే రాసి కట్టాను నేను కూడా. సో ఈ ముడుపు కోసమే మేము ఇంత లైన్లో నిలిచాము. సో అదేమో గజస్తంభం అండి, పిల్లలు కానీ వాళ్ళకి ప్రతి ఒక్క సమస్యకి మనం ఈ ముడుపు తీసుకుని కొద్దిగా మనం టెంపుల్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత మనకు కోరికను వాళ్ళకి చెప్తే ఆ కోరికను బట్టి ప్రదక్షిణాలు ఎన్ని చేయాలి, ఎలా తిరగాలి, ఎన్ని దీపాలు పెట్టాలనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన విధంగానే మనం చేయాలి. కోరిక మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి, చెప్తేనే వాళ్ళు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనేది చెప్తారు. సో మీరు కోరికలు తీరినా తీరకపోయినా నమ్మకం కోసం పోవాలి అనుకుంటే ఈ ముడుపు తీసుకొని 9 ప్రదక్షిణాలు అయితే చేసి కోరిక అనేది కోరుకోండి. ఒకవేళ మీకు నమ్మకం ఉంటే 9 వారాలు ఖచ్చితంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మీకు కోరిక నెరవేరైన తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి. సో ఇక్కడ బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ వీడియో రీచ్ కావాలని నేను అనుకుంటున్నాను. సో చాలామంది వెళ్తున్నారు. సో మేము నార్మల్గా ఇన్స్టాలో చూస్తుంటే ఈ టెంపుల్ గురించి తెలిసింది. సో ఇక్కడ చాలామంది కాయిన్స్ అతికిస్తున్నారు. సో మేము కూడా ట్రై చేశాము, ఫస్ట్ తను ట్రై చేశాడు, భలే అతికింది. సో నాకు చాలా భయం ఉండే అతుకుతుందో లేదో అనేసి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నేను కూడా ట్రై చేశాను అతికిద్దా లేదా అని సందేహంగా, కానీ నేను అట్లా పెట్టగానే అతికింది. సో చాలామంది ట్రై చేస్తున్నారు, ఊడిపోతున్నాయి, కానీ నేను ఎలా పెట్టగానే అతికింది. అప్పుడు నేను గట్టిగా అరిచాను. సో ఈ టెంపుల్ విశిష్టత గురించి నేను ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏది కోరుకున్నా నెరవేరుతుంది. సో అంతేనండి. సో కావాలి మీరు నెరవేర్చుకోవాలి అనుకుంటే వెళ్ళి దర్శించండి. ఇక్కడ అమ్మవారు భక్తురాలంట తను. సో తన చెడ్డం చూసారా ఎంత ముడులతో ఉందో. సో మనకి నేను కోరిక చెప్పిన తర్వాత నాకు 9 దీపాలు వెలిగించాలని చెప్పారు.
సో నేను అవి వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత హారతిలాగా మనం అప్పచెప్పి అక్కడ అమ్మవారి కింద దేవత రూపంలో మనకు ఉంటారు. అక్కడ కొబ్బరికాయలు పండ్లు పూలు అన్నీ పెట్టుకోవచ్చు. కొంతమంది నిమ్మకాయల్లో దీపం వెలిగిస్తున్నారు. సో మన ఇష్ట ప్రకారం మనం వెలిగించాలనుకుంటే వెలిగించవచ్చు. ఇలా సో మీరు రేపు ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా విజిట్ చేసి మీ కోరికలు అనేవి నెరవేర్చుకోవడం కోసం ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. బెంగళూరులో ఎవరైతే ఉంటున్నారో తెలుగు వాళ్ళకి, వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి తప్పకుండా. అండ్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో ఈ టెంపుల్ గురించి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసు కదా, గూగుల్లో చూసుకోవచ్చు, లేదా ఇక్కడ కన్నడ వాళ్ళ యొక్క వీడియోస్ ఏమైనా ఉంటే తెలుసుకోండి. మాకు ఎలాంటి డీటెయిల్స్ తెలియకుండా ఆత్మజ్యోతి వెలిగించు.